రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. సాధారణ మానవుడికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో అన్ని మతాలకు స్థానం ఉందని ఏ పార్టీ కూడా మతాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవద్దన్నారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు మాత్రం జనాల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.